Namaste, welcome to Business Weekend. Prati varam lage, ee varam kuda latest business updates tho ready ga undi, ee varam Business Weekend. కేంద్రానికి పన్ను వసూళ్ల పంట పండుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోల్చితే 49.02% వృద్ధితో 14.09 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలైనట్లుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నులు 9.45 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది మాత్రం దాదాపు 50% వృద్ధి నమోదైనట్లుగా చెప్పారు ఆయన. కొత్త ఈ ఫైలింగ్లో పోర్టల్ ద్వారా 7.14 కోట్ల ఐటీఆర్లు దాఖలు కాగా గత ఏడాదిలో కంటే ఇది 2.4% ఎక్కువట. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 2021-22 16.34 లక్షల కోట్లుగా తేలింది. ఇది గత ఫిస్కల్ ఇయర్ అయిన 2020-21లో వచ్చిన 12.31 లక్షల కోట్లతో పోల్చితే 32.75% ఎక్కువ. ఈవీ కంపెనీకు షాక్ ఇచ్చింది కేంద్రం. వెంటనే కొత్త వాహనాల లాంచ్ ఆపాలని ఆదేశించింది. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల కమిటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీదారులు ప్రస్తుత మోడళ్లను విక్రయించడానికి అనుమతించింది కేంద్రం. మరి ఈవీ కంపెనీల కొత్త మోడళ్ల తయారీ మూతపడినట్లేనా? కేంద్రం ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? వాచ్ ది స్టోరీ. టూ వీలర్ రంగంలో ఈవీలను లాంచ్ చేస్తున్న కంపెనీలకు షాక్ ఇచ్చింది కేంద్రం. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ గా మార్గదర్శకాలు విడుదల చేసింది. కొద్ది రోజుల పాటు కొత్తగా మార్కెట్లో విడుదల చేయాల్సిన ఎలక్ట్రానిక్ టూ వీలర్స్ లాంచింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టూ వీలర్స్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పాటు మంటలు వస్తున్నాయి, బ్యాటరీలు పేలిపోయి మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. దీనిపై అత్యున్నత సమావేశం నిర్వహించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ టూ వీలర్స్ తయారీదారులు ప్రస్తుత మోడళ్లను విక్రయించడానికి అనుమతిస్తారు. అయితే ఈ మంటలకు కారణాన్ని మరింత పరిశోధించడానికి చాలా మంది రీకాల్లను జారీ చేశారు. ఒకినవా 3215 స్కూటర్లను రీకాల్ చేసింది. ఓలా ఎలక్ట్రానిక్ కూడా 1400 వాహనాలను రీకాల్ చేసింది. పూణేలో బ్యాటరీ అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఓలా ఈ పని చేసిందని గమనించాలి. కానీ ఒక్క స్కూటర్ చెడిపోయినా మొత్తం బ్యాచ్ స్కూటర్లను రీకాల్ చేయాలనే ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి కంపెనీలు. సకాలంలో స్కూటర్లను రీకాల్ చేయడంలో విఫలమైతే జరిమానాలు విధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలను హెచ్చరించారు. వాస్తవానికి కంపెనీలు ప్రైస్ వార్, టెక్నాలజీపై ఎక్కువగా వెచ్చించకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే వాహనాలు ప్రమాదాలకు కారణమవుతాయి. ప్రస్తుతం సమస్యలకు ఇదే కారణమని నిపుణులంటున్నారు. దీనిపై దృష్టి సారించాలని ప్రభుత్వం సూచిస్తోంది. రాజీపడి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని వార్నింగ్ ఇస్తోంది. మరి ప్రభుత్వం మార్గదర్శకాలతో అయితే ఈవీ రంగాల్లో క్వాలిటీ వాహనాలు వస్తాయా? ఎలాన్ మస్క్ ట్విట్టర్ రెండు మార్కెట్లో మోనార్కులే. రాజీ పడడమే ఎరుగని కంపెనీగా ముద్రపడింది ఒకటైతే, దానిని అస్త్రంగా వాడుకుని ప్రపంచ కార్పొరేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు మరొకరు. మరి ఇద్దరు ఒకటైతే? ఎస్, అదే జరిగింది. మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చింది. అప్పుడెప్పుడో ఓ వ్యక్తి మీరు ట్విట్టర్ కొనొచ్చుగా అని మాస్క్ కు సలహా ఇస్తే పెద్దగా స్పందించలేదు. కానీ దీనిని సీరియస్ గా తీసుకుని అన్నంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు. ముందు తలకాయి పెట్టారు, తర్వాత మొత్తం ఆక్రమించారు. ఇచ్చిన ఆఫర్ అలాంటిది. మొత్తానికి $44 బిలియన్లతో కంపెనీ సొంతం చేసుకున్నాడు. మన కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు 3.37 లక్షల కోట్లు. 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్ ఒక ప్రైవేట్ కంపెనీగా మారబోతోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ఉన్నారు. పరాగ్ ను కూడా ఆయన పదవి తప్పిస్తారన్న చర్చ జరుగుతోంది. పరాగ్ మాత్రమే కాదు, భారత సంతతికి చెందిన, మరీ చెప్పాలంటే తెలుగు రాష్ట్రానికి చెందిన కీలక ఉద్యోగి అయిన
గద్ద విజయ్ను టార్గెట్ చేశారు. ట్విట్టర్ను సొంతం చేసుకున్న మరుసటి రోజే ఎలాన్ మస్క్ ట్విట్టర్ పనితీరును ముఖ్యంగా ఆ సంస్థ లీగల్ చీఫ్ తెలుగు రాష్ట్రానికి చెందిన కీలక ఉద్యోగి అయిన గద్దె విజయ్ను టార్గెట్ చేశారు. ట్విట్టర్ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విజయ తప్పుడు ప్రచారాన్ని అరికట్టడంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తుల ఖాతాలను బ్లాక్ చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ కూడా మాస్క్ ట్విట్టర్లను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఎంతో కొంత నిష్పక్షపాత ధోరణులు కనిపిస్తుంటాయి. ఎలాంటి విమర్శలనైనా అంటే దాని నిబంధనలకు విరుద్ధం కానంత వరకు అది స్వీకరిస్తోంది. కానీ భావ ప్రకటన స్వేచ్ఛను కోరుకుంటానని తరచూ చెప్పే ఎలన్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్ను సొంతం చేసుకున్నాడు. ఆయన చెప్తున్నట్టుగా విమర్శలను ఆయన స్వీకరించి అందరికీ ట్విట్టర్లో స్పేస్ ఇస్తాడా? ఎలన్ మస్క్ చెప్తున్న ఫ్రీ స్పీచ్ గురించి టెస్లా కంపెనీ ఉద్యోగుల అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎలన్ మస్క్ తన ఉద్యోగుల భావ ప్రకటన స్వేచ్ఛ లేదా విమర్శలను ఉపేక్షించడని ఉద్యోగులే అంటారు. ఏదేమైనా సంచలనాలకు కేంద్ర బిందువు అయిన మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకోవడం ఓ చరిత్ర. ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. నిలకడ లేని టెస్లా సీఈఓ అప్పుడే కోకాకోలా కొంటానంటూ ట్వీట్ చేశాడు. మరి ఇంకా ఎలాంటి కంపెనీలపై మనసు పడతాడో చూడాలి. నెంబర్ వన్ స్టాక్ రిలయన్స్ మరోసారి విజృంభించింది. ఈ వారంలోనే నాలుగోసారి 52 వీక్స్ హై రేటుని సవరించింది. 2751 ధరని తాకిన తర్వాత 3 రోజులు పాజిటివ్గా ట్రేడ్ అయింది. మరి రిలయన్స్ మార్కెట్ లీడర్గా తన స్థానాన్ని కొనసాగిస్తుందా? హ్యావ్ ఎ లుక్. ఈ వారం మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడు కొనసాగింది. క్లోర్ ఆల్కలి, ఇథిలిన్ డైక్లోరైడ్ పీవీసీ తయారీ యూనిట్లు నెలకొల్పేందుకే యూఏఈకి చెందిన తాజుష్ ఈడీసీ పీవీసీ ప్రాజెక్టు కోసం అబుదాబీ కెమికల్స్ డెరివేటివ్స్తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ $2 బిలియన్. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత రిలయన్స్ షేర్లు మరోసారి తన 52 వారాల గరిష్టాన్ని సవరించాయి. షేర్లు ర్యాలీ చేయడంతో పాటు సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 19 లక్షల కోట్లు దాటేసింది. ఇది ఇండియన్ ఈక్విటీల చరిత్రలోని అత్యధికం. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా నంబర్1 కంపెనీగా తన రికార్డుని తానే అధిగమించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 2800 రూపాయలు దాటగానే ఈ రికార్డు క్రియేట్ చేసింది రిలయన్స్. మరోవైపు ఫ్యూచర్ గ్రూప్కి చెందిన రిటైల్ వ్యాపారాన్ని టేకోవర్ చేసినట్లే చేసి రద్దు చేసుకున్న రిలయన్స్ దాన్ని వేరే మార్గంలో చేజిక్కించుకుంటుందని టాక్ బయలుదేరింది. ఫ్యూచర్ గ్రూప్ దివాలా తీస్తే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద సదరు కంపెనీ ఆస్తులను రిలయన్స్ కొనుగోలు చేస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం మీద ఈ వారం రిలయన్స్ సంస్థ సంచలనాలకు వేదికగా మారింది అనడంలో సందేహం లేదు. విమర్శలు, వివాదాలు, భయాందోళనల మధ్య ఎట్టకేలకు ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లోకొస్తోంది. ప్రభుత్వ పని వ్యాపారం కాదు, సంక్షేమం పాలన. ఇది కేంద్రంలోని నరేంద్ర మోదీ గవర్నమెంట్ విధానం. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయిస్తోంది కేంద్రం. తాజాగా ఈ జాబితాలో చేరిన ఎల్ఐసీ కూడా ప్రైవేటు పరం కావడానికి తొలి అడుగుపడింది. ప్రైవేటీకరణ దశగా తొలి అడుగు. ముందు రీటైల్ ఇన్వెస్టర్లు, తర్వాత ప్రైవేట్ కంపెనీల చేతికి. ఎస్, భారతీయ బీమా రంగంలో తీరుగులేని ఆధిపత్యం కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ కూడా ప్రైవేటు పరమవుతోంది. 3.5% మాత్రమే విక్రయిస్తున్నట్లు చెప్తున్నా భవిష్యత్తులో 100% ప్రైవేటుకు అప్పగిస్తారు. అటు రీటైల్ ఇన్వెస్టర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ షేర్లు 17 స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కానుంది. 21,000 కోట్లు సమీకరించడానికి రంగం సిద్ధం చేశారు. ముందుగా 5% విక్రయించి 50,000 కోట్లు సమీకరించాలని భావించినా మారిన పరిస్థితులు, మార్కెట్లో అనిశ్చితి కారణంగా 3.5% పరిమితం చేశారు. 4 బిడ్ ఓపెన్ అవుతోంది, 9 క్లోజ్ అవుతోంది. షేర్ యూనిట్ ధర కూడా 949 వరకు ఉంచారు. ఉద్యోగులకు 45 రూపాయలు, పాలసీదారులకు 60 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించారు.
ఎల్ఐసి ఐపీఓ రీటైల్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా కొందరికి బాధగా ఉంది. మనది అనుకున్న సంస్థ దూరమవుతుందన్న భావన ఉంది. అటు లెఫ్ట్ పార్టీలైతే ఇదో పెద్ద స్కామ్ అంటున్నాయి. ప్రభుత్వ సంస్థలను విక్రయించడం వల్ల బాధపడే రోజులు వస్తాయంటోంది. ఆదాయం ఇస్తున్న కంపెనీలను విక్రయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. కోట్లాది మంది నమ్మకాన్ని అమ్మకానికి పెట్టడమే అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సమర్థించుకుంటోంది. ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదని, పాలన ప్రధాన కర్తవ్యమని అంటోంది. విధానంలో భాగంగానే ప్రైవేటీకరణ అంటోంది. వాస్తవానికి ఎల్ఐసిలో వాటాలు గత ఏడాది విక్రయించాల్సింది, కానీ కోవిడ్ కారణంగా మార్కెట్లో అనిశ్చితి ఉంది. దీంతో వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సంవత్సరం అడుగుపడింది. ప్రభుత్వ సంస్థల అమ్మకం ద్వారా ప్రభుత్వం 60,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ఐసి ద్వారానే 21,000 కోట్లు రానున్నాయి. ఎన్నో అంచనాలు, వివాదాలు, విమర్శలు, ఆందోళనల మధ్య వస్తున్న ఎల్ఐసి ఐపీఓకు ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి. ప్రతి ఒక్కరికి గృహం అనే టైటిల్తో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ 11వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2022ను తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ది, పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కెటి రామారావు ప్రారంభించారు. మాదాపూర్లోని హైటెక్స్ లో 29 ఏప్రిల్ నుంచి 1వ తేదీ మే వరకు ఈ ప్రాపర్టీ షో జరగనుంది. ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్స్ కు తగినట్లుగా డెవలపర్స్ ప్రాపర్టీలను ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులకు జంట నగరాల్లో అత్యుత్తమ గృహ పరిష్కారాలను పొందే అవకాశం కల్పిస్తూ 15,000కు పైగా అపార్ట్మెంట్స్, విల్లాలు, ప్లాట్స్, వాణిజ్య ప్రాంగణాలను ప్రదర్శిస్తున్నారని క్రెడాయ్ నిర్వాహకులు తెలియజేశారు. భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయింది 2009లో. అప్పుడు 1,00,000 రూపాయలు విలువ చేయని భూమి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ 8 ఏళ్ల తర్వాత ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 15 లక్షల నుంచి 25 లక్షలకు తక్కువ ఎకరం భూమి ఎక్కడా లేదు. మీరు భూతద్దం పెట్టి ఎత్తికినా దొరకదు. ఏ మూలకన్న పోండి, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా, అలంపూర్ నుంచి ఇంకెక్కడికైనా పోండి, ఎక్కడ మీకు 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల లోపల ఎకరం భూమి దొరకదు. ఒకప్పుడు నీళ్లు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక, కరెంటు సరిగా రాక కునారిల్లిపోయిన తెలంగాణ రైతు ఈరోజు ధీమాగా ఉన్నాడు. నాకు 1 ఎకరం భూమి ఉన్నా నాకు 20 లక్షల రూపాయలు నా బ్యాంక్లో ఉన్నట్టే నా పిల్లోడికి డోకా లేదు అనే ఒక విశ్వాసం. మనం బిల్ట్ గ్రేట్ లేక్స్ అండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. Such a miracles now within a short period of time. Ecotourism, meer allow cheyandi, green channel lo permit cheyandi. People are who are around those lakes, who are owning lands or who are going to buy the lands, they will build nice ecotourism. Sir, man daggara potential te undi. People have that vision, the builders have the vision. When we are going to other states to have these facilities, why not with us? Mee drishtilo kuda undi. CM garu kuda manna annaru, meer manna meeting lo సింగపూర్ తీసుకెళ్ళినారు నన్ను. సింగపూర్లో ఏముంది, చిన్న సిటీ, ఏదో సింహం బొమ్మల నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడ నుంచి ఫోటో తీసుకోమన్నారు అని చెప్పి. బట్ వీ హ్యావ్ సో మచ్ విత్ హాస్ సో దెన్ వీ షుడ్ ఫుల్లీ ఎక్స్ప్లాయిడ్ దట్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ నాట్ కేరళ, ఇట్ అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఆఫ్టర్ కేరళ ఏ స్టేట్ అంటే మన స్టేట్కి రావాలి. అట్లా చేయొచ్చు సార్. అన్ని లేక్స్ క్రియేట్ ఉన్నాయి, పాతవి కొత్తవి, కొత్తవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దట్ ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాం సార్ మినిస్ట్రీకి. వచ్చే వారం నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండనున్నాయి, వచ్చే వారం మార్కెట్స్ పై సోమేష్ గారి టెక్నికల్ ఎనాలిసిస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మనం గమనిస్తే మనకి స్టార్టింగ్ ఒక నెగటివ్ నోట్ తో స్టార్ట్ అవ్వడం చూసాం, బిగ్ గ్యాప్ డౌన్ తో. బట్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ 16,824 దాని కింద క్లోజ్ కాలేకపోయింది. సో 16,824 కింద క్లోజ్ కానంత సేపు మనకి స్ట్రాంగ్ బై అండ్ స్ట్రాటజీ చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతేనే మనకు ఫర్దర్ ఫెస్ట్ లెగ్ గా ఫాల్ అనేది డౌన్ సైడ్ చూసే ఆస్కారం మనకు కనిపిస్తుంది నిఫ్టీ పరంగా. అండ్ హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి 16,824 ని సపోర్ట్ తీసుకొని నిఫ్టీ అరౌండ్ ఎక్స్పైరీ రోజు 17,322 అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపించింది. అండ్ మనకి ఫ్రైడే రోజు ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడంలో చూసాం. బట్ థింగ్ ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి అరౌండ్ 200 పాయింట్స్ ని డిప్ రావడం చూసాం. ఫ్రైడే రోజు లో అయితే ఉందో 17,071, సో దాన్ని బ్రేక్ డౌన్ చేయలేకపోయింది. అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని హై సైడ్ క్లోజ్ అవడం చూసామండి.
సో మేబీ మండేలో మండే రోజు ఒక కాషియస్ గుండె ఆస్కారం కనిపిస్తుంది. 17,071 కింద అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ట్రేడ్ దాని కింద క్లోజ్ అవుతే మళ్ళీ మనకు 16,824 దాకా చూసే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి 16,824 కింద క్లోజ్ అవుతే మాత్రం షార్ట్ టర్మ్ లో ఒక బేరిష్నెస్ ఉండే ఆస్కారం ఇమీడియట్ గా కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం లాస్ట్ మంత్ వచ్చిన 21 అక్టోబర్ ఏప్రిల్ రోజు వచ్చిన హై 17,414 దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది. అక్కడ నుంచి 200 పాయింట్స్ హై సైడ్ చూసే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ డౌన్ సైడ్ లో మనకి 16,824 నుంచి 17,400 ఈ 600 పాయింట్ అబ్రేషన్ లోనే ఆస్కారం అనే ట్రేడ్ ఉంది. కాబట్టి ఎవరైనా లోయర్ ఎండ్ లో 16,800 దగ్గర వస్తే బయింగ్ ఓపెన్ తీసుకోవాలి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 150 పాయింట్స్ డౌన్ సైడ్ పెట్టుకొని హైయర్ సైడ్ మనకి 17,400 దాకా వచ్చే ఆస్కారం మనం నిఫ్టీ లో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సిమిలర్ ప్యాటర్న్ ఉందండి. సో మనకి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 300-400 పాయింట్స్ డిప్ అనేది ఇమీడియట్ గా చూసినాం మనం. సో ఇందులో కూడా ఫ్రైడే రోజు చూసుకుంటే ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ రావడం చూసినాం ఫ్రైడే రోజు. సో ఇందులో స్ట్రాంగ్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 35,978. సో అది ఫ్రైడే రోజు లో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే అక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ డిప్ చూసే ఆస్కారం కనిపిస్తుంది. అప్ టు 35,511 దాకా వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 36,604 అండ్ 37,056 దాకా వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో దీని కూడా నెక్స్ట్ వీక్ రేంజ్ చూసుకుంటే మాత్రం 35,511 నుంచి 37,026. సో ఈ 1500 పాయింట్స్ అబ్రేషన్స్ లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సెక్టర్ వైజ్ స్పెసిఫిక్ చూసుకుంటే మాత్రం ఆటోస్ బ్యాంకింగ్స్ లో కొద్దిగా ఇందులో లాంగ్ బిల్డప్ చేయమని చెప్తాను. సో ఎవరి డిప్ లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ వీక్ లో మనకి వన్ డే హాలిడే ఉంది కాబట్టి ట్యూస్డే రోజు కొద్దిగా అప్రమత్తంగా ఉండమని చెప్తాను. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైజాగ్ చాప్టర్ న్యూ ఇండియా సమ్మిట్ 4వ ఎడిషన్ విశాఖపట్నంలో నిర్వహిస్తోంది. ఏప్రిల్ 30 వరకు జరగనున్న ఈ సదస్సులో మెట్రో ఇతర నగరాల్లో రియాలిటీ డెవలపర్స్ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రియాలిటీ రంగం అభివృద్ధి గురించి కూడా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక వ్యవహారాలు నగరాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి రామ్రెడ్డితో పాటు పలువురు క్రెడాయ్ ఎన్ఐఎస్ సభ్యులు మీడియాతో ఈ సదస్సు వివరాలను తెలియజేశారు. ఒకరోజు పడుతూ మరొక రోజు లేస్తూ మార్కెట్లు గత వారం ట్రేడ్ అవ్వడం గమనించాం. మరి వచ్చే వారం కూడా మార్కెట్ల ప్రయాణం ఒడిదుడుకులేరా? ఆ విశేషాలు వెల్త్ మిల్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని ఏమంటున్నారో చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ కి వచ్చే వారం మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద బిగ్ ఐపీఓ ఈస్ కమింగ్. సో ఐపీఓ యొక్క సబ్స్క్రిప్షన్ నెంబర్స్ అనేది మార్కెట్స్ మీద ప్రభావితం చేయనున్నాయి. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఇండియాస్ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలంటే ఎల్ఐసి అనేది ఫైనాన్షియల్ రంగంలో ఒక మంచి కంపెనీ. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎల్ఐసి ఐపీఓకి అప్లై చేసినట్లయితే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ అనేది ఎల్ఐసికి చాలా చక్కగా ఉండటం జరిగింది. సో ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఎల్ఐసి ఐపీఓకి అప్లై చేయొచ్చు. ఆటో యాంజిలరీ సెక్టర్ అనేది రానున్న రోజుల్లో సెమీ కండక్టర్స్ యొక్క ప్రభావం అనేది ఈ కంపెనీస్కి నెగిటివ్గా చూపించడం జరిగింది. కానీ ఏంటంటే కంపెనీస్ యొక్క లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ వాల్యుయేషన్ దృష్ట్యా ఇటువంటి స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా క్యాపిటల్ గూడ్స్, సీమన్స్, ఎల్ఎన్టీ ఇటువంటి షేర్స్లో కూడా ఇన్వెస్టర్స్ ఎటువంటి డిప్ వచ్చినా లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా ఫేవరబుల్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇటువంటి స్టాక్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండటం జరిగింది. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఇండియాకి చాలా అవుట్లుక్ అనేది బాగుండటం జరుగుతుంది. అందువల్ల లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి డిప్లో ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి వారం టీవీ 5 బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.